ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్ అన్నారు. అల్లిపురం శ్రీ వెంకటేశ్వర మెట్ట శ్రీ గౌరీ సేవా సంఘం వద్ద బొడ్డేటి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డేటి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో వాటికి మించి సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారని వచ్చే ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి మనందరం కూడా అభినందనలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మా 33వ వార్డులో ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ జన్మదిన శుభ సందర్భంగా కొంతమంది 33వ వార్డులో పార్టీ కోసం కష్టపడిన వారు ప్రముఖుల్ని కొంతమందిని సన్మానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు అల్లిపురం శ్రీ వెంకట గౌరీశంకర గ్రంథాలయం అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారిని, అల్లిపురం గౌరీ సేవా సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీను గారిని, గారి శ్రీను గారిని, శ్రీ ఆంధ్ర రామ సమాజం బంగారుమెట్ట అధ్యక్షుల సెక్రటరీ అయినటువంటి బీసెట్ హనుమంతరావు గారిని, అలాగే మన బీసీసీఎల్ అధ్యక్షులు అయినటువంటి సీనియర్ నాయకులు దేవా గారిని, వార్డు అధ్యక్షులు అయినటువంటి తండ్రి గోపాలకృష్ణ గారిని, ఆడారి మహేష్ గారిని, మాజీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ అధ్యక్షులు అయినటువంటి ఆడారి మహేష్ గారిని, సీనియర్ నాయకులు అయినటువంటి కనిది బ్రహ్మ గారిని, ఎల్లంకి చిన్నమ్మల గారిని ఈరోజు సన్మానించడం జరిగింది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జనరాజ్యంగా పాలించడం జరుగుతుంది. ఎందుకంటే 2600 కిలోమీటర్లు అంటే మామూలుగా రాలేదు. ఆయనకి ఎంతో కష్టపడితే కానీ పదవి రాలేదు. ఆ వచ్చిన పదవిని కేవలం 9 పథకాలని 3.5 సంవత్సరాల్లోనే చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. అలాగే ముందు ఇంకా మంచి పాలన జనాలకు అందించాలని, రానున్న రోజుల్లో కూడా సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని, ఆయన నిండు 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యాలతో పాలన అందించాలని నేను కోరుకుంటున్నాను.